లెవెల్లో కొన్ని ఉంటాయి, కొన్ని సిఓ లెవెల్లో ఉంటాయి. సో నా దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ఓన్లీ 10, బట్ మిగతా జిల్లాలకి వచ్చింది 388. సో దా ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ బేసికలీ ఇప్పుడు మనం తీసుకున్న యాక్షన్. నౌ పేపర్లో టీవీలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కంప్లైంట్స్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ప్రభుత్వం ఉద్యోగి, ప్రభుత్వంతో పని చేసిన వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తున్నారు, అదర్వైజ్ సపోర్ట్కి వెళ్తున్నారు. సో వాట్ డైరెక్షన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము, నేను కూడా రెగ్యులర్గా కలెక్టర్స్తో మీటింగ్ పెడుతున్నాము, దట్ ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, ఎస్ఈ విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఇంక్వైరీ చేయాలి. ఇంక్వైరీ చేసిన తర్వాత షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళ మీద ఆధారం అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు నిన్నటి దాకా, 46 యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. దే రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోజ్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దాట్ ఈజ్ ఏ, అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి, ఇంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఇంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో, బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్. ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఇంక్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద. తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు మనం వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈరోజు దాకా యాక్షన్ తీసుకుంది 46. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఇంక్వైరీ నడుస్తున్నాయి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము విల్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్ మీద. దాంట్లో 40 కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి. క్రిమినల్ కేసెస్కి నేను సెపరేట్గా ఇస్తాం, బికాస్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమందిని తీసేశారు. క్రిమినల్ కేసెస్ ఏ కేసు మీద, కొన్నింటి మీద ఉన్నాయి, కొన్నింటి మీద లేవు. యాజ్ ఐ సెడ్, క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేసు. బట్ ఇఫ్ హీఈ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో ఉన్నారు, దాట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఎంసీసీ. అప్పుడు